మన గ్రామం కార్యక్రమంలో మనం ప్రస్తుతం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామ ప్రెసిడెంట్ గారు వచ్చేసి కోట జేజ్బాబు గారు. ఈయన 2013 ఆగస్టులో ఎన్నికయ్యారు. ఈయన ఎన్నికైన తర్వాత ఈ గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేద్దాం ట్రై చేశారు, అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా చేస్తారు. అయితే ఆయన ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మనం ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ జేజ్బాబు గారు, మీరు ఇక్కడ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారో, ఎలా చేస్తున్నారో చెప్పండి. అంటే ముందుగా తాగునీరు గురించి చెప్పండి. సార్ ముందుగా తాగునీరు గురించి చెప్తానండి. మా గ్రామంలో 2 వాటర్ ట్యాంకులు ఉండేవండి. అంతకుముందు మేము ఎక్కడికి ముందు మేము పరిపాలనలోకి వచ్చిన తర్వాత 2 వాటర్ ట్యాంకులు కాకుండా ఇంకొక 2 వాటర్ ట్యాంకులు తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఈ త్రాగునీరు సమస్య అనేది రాకుండా చేయడం కోసం ఈ యొక్క 4 వాటర్ ట్యాంకులు కూడా మేము రన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు వాటర్ ఇస్తామండి. 4 గంటల నుంచి 7 గంటల వరకు వాటర్ ఇస్తాం. తర్వాత 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇస్తాం. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా వాటర్ ఇస్తామండి. 7 గంటల వరకు కూడా వాటర్ ఇస్తామండి. ఈ విధంగా మా గ్రామంలో ఉండే త్రాగునీరు సమస్యను మేము ఎదుర్కొంటాం జరుగుతుంది. మేము మరి ఎన్టీఆర్ సుజల అన్ని గ్రామాలకు వచ్చింది కదండి, మీ గ్రామానికి వచ్చిందా, దాని గురించి చెప్పండి. ఎన్టీఆర్ సుజల ఆల్రెడీ మా ఊర్లో సుజల వాటర్ ప్లాంట్ ఉందండి గవర్నమెంట్ తరఫునే. అది రావడం వల్ల ఎన్టీఆర్ అవసరం లేకుండా పోయిందండి. మరి స్వచ్ఛ భారత్ మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి, లబ్ధిదారులు అందరికీ అందుతున్నాయా, వారందరికీ ఏ విధంగా అందజేస్తున్నారు చెప్పండి. మా ఊర్లో ఈ స్వచ్ఛ భారత్ గురించి మేము విస్తృత ప్రచారం చేస్తున్నామండి. ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా మరుగుదొడ్లు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ధనం సరిపోవట్లేదు కాబట్టి మేము కూడా దాతల్ని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము డబ్బులు కలెక్ట్ చేసి ఈ పూర్తిగా ఈ స్వచ్ఛ భారత్ని మేము పూర్తిగా నిర్మించుకొని ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము దీని పథకాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నామండి. మరి కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఎల్ఈడి బల్బులు మీకు అందినాయా? ఎల్ఈడి బల్బులు ఇంకా రాలేదండి మా గ్రామానికి. కరెంటు సమస్యలు అంతకుముందు కరెంటు ఎక్కువగా పోతూ ఉండేదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కరెంటు కోతలు అనేవి ఈ గ్రామాల్లో కూడా లేకుండా చేయడం జరుగుతుంది. కరెంటు కోతలు ప్రస్తుతానికి అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. మరి రానున్న కాలంలో ఎట్లా ఉండదు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం కరెంటు సమస్య లేదండి. ఎస్సీ ఎస్టీ బీసీలకి మీరు ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి ఏంటండి? ఎస్సీ ఎస్టీ బీసీలకంటే ఈ శ్మశాన వాటిక ఒకటి 4 లక్షలతో అసంపూర్తిగా ఉన్నటువంటి శ్మశాన వాటికి మెరక తోలించడం జరిగింది. తర్వాత మా హ్యాండ్లో వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ 13 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ ఒకటి శాంక్షన్ చేపట్టడం జరిగింది. అలాగే వచ్చేసి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇంకా సరిపోవట్లేదు అనేటువంటి ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ కూడా ఒకటి శాంక్షన్ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఇవి నిర్మాణంలో ఉన్నాయండి, నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి సీసీ రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? సీసీ రోడ్డు నిర్మాణం ఆల్మోస్ట్ ఎస్సీ కాలనీలో ఎక్కడన్నా చిన్న 1-2 రోడ్లు తప్ప పూర్తిగా సీసీ రోడ్లు నిర్మాణం జరిగిందండి. అయితే మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఉందండి ఈ గ్రామానికి. ఈ గ్రామానికి డ్రైనేజ్ సమస్య కనుక పూర్తిగా తీరిపోతే చాలా మటుకి సంపూర్ణంగా పారిశుద్ధ్యం మేము పాటించడానికి అవకాశం ఉంటుంది. మరి 13 ఆర్థిక సంఘం నుంచి కానీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ మీకు నిధులు సక్రమంగా అందుతున్నాయా, అవి మీరు ఏ విధంగా మీరు సద్వినియోగం చేస్తున్నారు? మాకు వచ్చేసి 13 ఆర్థిక నిధులు సక్రమంగానే అందినాయండి. మరి తర్వాత అంతకుముందు నుంచి పేరుకుపోయినటువంటి కరెంటు బిల్లుని మేము ఒకటి కట్టేయడం జరిగిందండి. తర్వాత వాటితో వచ్చేసి ఇంకా మాకు పైప్ లైన్లు గ్రామంలో వాటర్ పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్ లేనటువంటి ప్రదేశాలకి మేము పైప్ లైన్ వేయడం జరుగుతుందండి. అలాగే ఆ ఉండా నిధులతోనే డ్రైన్లు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో డ్రైనేజీలు నిర్మించడానికి మేము ఎజెండా తయారు చేసామండి. ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతున్నాయండి. దాని ప్రకారం ముందుకెళ్తున్నాం. మరి ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ వరకు వచ్చింది, ఏ దశలో ఉంది, అలాగే ఇల్లు లేని పేదవారికి ఇల్లును, మరి స్థలాల సంగతి, పేదవారికి స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఏ దశలో ఉంది? ఇందిరమ్మ ఇల్లు అంటే పూర్తిగా ఆగిపోయినాయండి. వాళ్ళ లబ్ధిదారులు చాలా బాధలను ఎదుర్కొంటున్నారండి. వాళ్ళు ఇల్లు ఊడదీసేసుకుని అద్దె ఇంట్లో ఉంటా
అసంపూర్తిగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఇళ్లను చూసి ఇటు తోసిన పరిస్థితిలో చాలా ఇబ్బంది పడుతున్నారండి. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక నిర్మాణాలని వాళ్ళకి వచ్చేటువంటి బిల్లులను త్వరగా ఇచ్చి అంటే మరి మీరు పై అధికారులను సంప్రదించి వారికి తెలియజేశారా? మేము జన్మభూమి కార్యక్రమంలో కూడా మేము ఈ ఇళ్ల గురించి మేము చెప్పేవండి పై అధికారులకి. పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళాము, వాళ్ళు తప్పనిసరిగా చేస్తారని చెప్పి మేము భావిస్తున్నామండి. మరి రుణాలండి, రుణమాఫీ మొదటి దశ అయింది, మీకు అయిందా? మరి రెండో దశ ఎంతవరకు వచ్చింది? కొత్త రుణాలు పరిస్థితి ఏమి? రుణమాఫీలు రైతులకి దగ్గర దగ్గర ఒక 50-60% అయినాయండి. ఇంకా కొంతమందికి అవ్వలేదు. అవన వాళ్ళందరూ కూడా పేర్లు తీసుకుని మేము మరి రెండో దశకి మేము ప్రిపేర్ చేసి బ్యాంకులకు ఇవ్వడం జరిగిందండి. మరి పెన్షన్ వ్యవహారం ఎలా ఉందండి? ఇక్కడ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ చేరుతుందా లేదా? ప్రతి లబ్ధిదారుడు కూడా పెన్షన్ అందే విధంగా మేము చూస్తున్నామండి. వాళ్ళకి ఏలు ముద్రలో ఏమైనా స్కామ్ కాకపోయినా సరే పై అధికారి దృష్టికి తీసుకువెళ్ళి అది ఈఓ గారి ద్వారానో విఆర్ఓ గారి ద్వారానో వాళ్ళ ఏలు ముద్రలు తీసుకుని ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందే విధంగా మేము చూస్తున్నాం. మరి విద్యా వైద్యం పరిస్థితి ఏ విధంగా ఉంది? విద్యా వైద్యం మాకు స్కూల్ వచ్చేసి 10th క్లాస్ వరకు ఇప్పుడు ఉందండి స్కూలు. ఆ స్కూల్లో కూడా కొన్ని మౌలిక సదుపాయాలు మేము ఎక్కిన తర్వాత చేయడం జరిగిందండి. ఏమేమి చేశారండి? అక్కడ వాటర్ సరిగ్గా లేకపోతే వాటర్ బోర్ ఒకటి వేయించామండి. అయితే టాయిలెట్స్ లేకపోవడం వల్ల దాతలను సంప్రదించి మేము ఎక్కిన దగ్గర మేము ఎక్కిన వెంటనే మరి ఆ దాతలను సంప్రదించి మరుగుదొడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ నుంచి తీసుకుంటాను కొంచెం లేట్ అవుద్దనే ఉద్దేశంతో దాతలనే తీసుకుని మరి దాతలతోనే నిర్మాణం చేయడం జరిగిందండి. మరి మా స్కూలు ఇంకా సరిపడలేదండి. అయితే ఆల్రెడీ అంతకుముందు ఒక 42 లక్షల రూపాయలు 3 గదులకు వేయడానికి వస్తే ఈ ఆన్లైన్ టెండర్లు వేయాలన్నారండి. అది వర్కౌట్ అవ్వట్లేదండి. ఎవరు ఆన్లైన్ టెండర్లు వేయట్లేదండి. అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామండి. అది కూడా ఏర్పాటు చేసే విధంగా మేము వైద్యం వచ్చేసి పిఎస్సి సెంటర్ ఉందండి మా ఊర్లో. పిఎస్సి సెంటర్ సరిగ్గా తిరుగుతున్నారు లేదని చెప్పేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తామండి. మేము శుభ్రంగా తిరుగుతున్నారండి. ప్రతి నెల కూడా ఏదో ఒక ప్రైవేటు హాస్పిటల్ నుంచి ఒక క్యాంప్ ఏర్పాటు చేయటం, కంటి క్యాంపు కానివ్వండి, ఇంకా హెల్త్ క్యాంపులు కానివ్వండి, ఉచితంగా క్యాంపులు ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి టీకాలు సక్రమంగా అందుతాయండి. మేము దాని మీద కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా కేర్ తీసుకుని చేస్తానండి. డ్వాక్రా మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందండి? డ్వాక్రా మహిళల పరిస్థితి ద్వారా ఈ గ్రూప్లో ఈ ఊర్లో వచ్చేసి దగ్గర దగ్గర 380 గ్రూపులు దాకా ఉన్నాయండి. 380 గ్రూపులు కూడా 1-2 గ్రూపులు తప్ప అన్ని గ్రూపులు కూడా సక్రమంగా నడుస్తున్నాయండి. ఈ డ్వాక్రా మహిళలు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు వేస్తారన్నది చెప్పి రుణమాఫీ చేస్తారు, దానికోసం చాలా ఎదురు చూస్తారు. మరి ఇంకా మీరు ఈ పదవీ కాలంలో ఇంకా ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? మీ పదవి అయిపోయే లోపు మీరు ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నారో చెప్పండి. నా పదవి అయిపోయే లోపు ఈ గ్రామాన్ని సంపూర్ణ పారిశుద్ధం, స్మార్ట్ విలేజ్ చేయాలనేటువంటి నా ముఖ్య లక్ష్యం సార్. ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు ఉండాలి, వాళ్ళ జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్క ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఏర్పాటు చేయాలి, చాలా నీట్గా ఉంచాలనేటువంటి ఉద్దేశం ఉండేదండి. స్మార్ట్ విలేజ్ తీర్చిదిద్దాలని చెప్పి మీ సెక్రటరీ, వార్డు మెంబర్లు, మీ ఎమ్మెల్యే గారు, మీ అధికారులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నారు? మీతో చేదోడు ఓదాడుతో కలిసి మీకు అన్ని విధాలా సహకరిస్తున్నారా లేదా చెప్పండి. మా పై అధికారులు కానివ్వండి, మా సెక్రటరీ గారు కానివ్వండి, మా వార్డు మెంబర్లు కానివ్వండి, అంతా యువకులే. వాళ్ళ కూడా చాలా చైతన్యవంతులైనటువంటి వార్డు మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు నాతో సహకరిస్తారు, వాళ్ళతో నేను సహకరిస్తాను. అందరం కూడా కలిసికట్టుగా గ్రామాన్ని పనిచేస్తున్నామండి. పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఇంకా ఏమన్నా అభివృద్ధి గురించి చెప్పదలుచుకున్నారా? ఇంకా అభివృద్ధి గురించి అంటే ఇప్పుడు ఈ